మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి కాలకన్య మూడవ భాగం. క్షణంలో గందరగోళంగా తయారైందా ప్రదేశమంతా. ఆయుధాలు అందుకొని అశ్వాలను పట్టుకోవటానికి ప్రయత్నించసాగారు చెంచువీరులందరూ. వాగు ఒడ్డునే చీకటి నీడలలో మాటువేసిన పెద్ద పులిలా కాచుకొని కూర్చున్నాడు చిలుకదొర. ఎక్కుపెట్టిన వింటితో నిశీధుడి వెనుక వస్తున్న చెంచులను చికాకుపరచసాగాడు. నీటి ఒడ్డుకు తీసుకువచ్చాడు నిశీధుడు శ్వేతశ్వాలను. చిలుకదొరను హెచ్చరించి ఒక అశ్వాన్ని అతనికి ఇచ్చాడు. వెంటనే నీటిలోకి దిగాయా అశ్వాలు. చేపలలాగా ఈదుతూ ఆవలి ఒడ్డువైపు దూసుకుపోయాయి. బాణాలు ఎక్కుపెట్టి నీటి అంచున నిలబడ్డారు చెంచువీరులందరూ. బాణాలు వదలటానికి వారికి మనస్సు రాలేదు. శ్వేతాశ్వాల శక్తి మీద వారికి విపరీతమైన నమ్మకముంది. వాటిమీద ఉన్నవారిని బాణాలు ఏమీ చెయ్యలేవు. అటువంటి సంగతి తెలిసి కూడా పదునైన బాణాలను వ్యర్థంగా పోగొట్టుకోవటం దేనికి? ఆ మూఢ నమ్మకమే చిలుకదొర నిశీధులకు ప్రాణభిక్ష పెట్టిందా క్షణంలో. బుల్లోడా, నిఠారుగా కూర్చో, మనగూడెం వచ్చేసింది, నవ్వుతూ అన్న చిలకదొర మాటలకు ఒలిక్కిపడి సర్దుకుని కూర్చున్నాడు నిశీధుడు. శ్వేతాశ్వాలను అపహరించి వారం రోజులు కావస్తున్నది. బాణాలతో వారిని పడగొట్టటానికి సంకోచించినా వెన్నాడటానికి సంకోచించలేదు చెంచువీరులు. గూడెంలో కత్తిపట్టను నేర్చిన వారంతా బయలుదేరి నిశీధ చిలకదొరలను వెంటపడి తరిమారు. వారిని తప్పించుకోవటం కోసం 3 రోజులపాటు కొండగుట్టల్లో కాలక్షేపం చేసి చల్లగా కోయగూడెం వైపు దారితీశారు నిశీధుడు చిలకదొర. గూడెంలో తమ రాక బ్రహ్మాండమైన సంచలనాన్ని కలిగిస్తుందని చిలకదొరకు తెలుసు. అందుకే ఠీవిగా కూర్చోమని నిశీధుణ్ణి హెచ్చరించాడు. అతనూహించినట్లుగానే మొట్టమొదట వారిని చూసింది కోయగూడెపు పిల్లలు. ఆటలాడుకుంటూ గూడెపు పొలిమేరల్లో తచ్చట్లాడుతున్నారు. తెల్లగుర్రం మీద ఉన్న చిలుకదొరను గుర్తించి కోలాహలంగా గూడెంలోకి పరిగెత్తారు. మరికొద్ది క్షణాలలోనే కోయవీరులందరూ వెలుపలికి వచ్చారు. శ్వేతాశ్వాలను చూడగానే వారి సంతోషాశ్చర్యాలకు హద్దులేకపోయింది. పెద్దగా కేకలు పెడుతూ అశ్వాల చుట్టూ మూగారు. ఎవరికి వారు ఒక్కసారి ఆ శ్వేతాశ్వాలను స్పృశించితేనే తమ జన్మ ధన్యమైనట్టు భావించసాగారు. చిలుకదొరకు జేజేలు చెబుతూ అరుస్తూ గంతులు వేస్తూ మెల్లిగా గూడెంలోకి ప్రవేశించిందా గుంపు. కోయపడుచులందరూ తమ గుడిసెలలో నుంచి బయటకు వచ్చి నిలబడి వింతగా చూడసాగారు. కోయనాయకుడే స్వయంగా వచ్చి శ్వేతాశ్వాల ముందు నడుస్తూ ఊరేగింపుకు దారి చూపించసాగాడు. వారి ఆనందం చూసి విస్తుపోయాడు నిశీధుడు. వారి మూఢనమ్మకాలు అతనికి మరింత ఆశ్చర్యం కలిగించాయి. 2 అశ్వాలను అపహరించినందుకే ఇంత హడావిడా అనుకున్నాడు. ఊరేగింపు గూడెం మధ్యలో ఉన్న చిలుకదొర ఇంటి ముందు ఆగింది. చిలుకదొర భార్య 3 ఏళ్ల వయసుగల పిల్లవాడితో బయటకొచ్చి నిలబడింది. తన భర్త చేసిన ఘనకార్యం అంతకుముందే ఆమె చెవినపడి ఉంది. ఆనంద భాష్పాలతో చిరునవ్వులు చిందిస్తూ చిలుకదొర వైపు చూసింది. ఠీవిగా అశ్వం దిగి ఆమెను సమీపించాడు చిలుకదొర. తండ్రిని చూడగానే నాన్న నాన్న అంటూ చేతులు చాచాడా పసికందు. భార్య చేతిలో నుంచి పిల్లాడిని అందుకొని గాలిలోకి ఎగరవేసి పట్టుకున్నాడు చిలుకదొర. చిరునవ్వులు ఒలకబోస్తూ తండ్రి మెడను కౌగలించుకున్నాడు శిశువు. చూసావా, భయమనేదే లేదు, ఎలా నవ్వుతున్నాడో. మరే, పులికడుపున పులే పుడుతుంది. ఎంతైనా గోరింక అదృష్టవంతురాలు మహావీరుణ్ణి భర్తగా పొందింది. అవును, ఆ 2 పోతురాజెవడే? ఏమో, ఎడమ చేతిమీద ఘాటు చూడు, చిలుకదొర నేస్తమనుకుంటా. అశ్వం మీద కూర్చున్న నిశీధుడికి ఆ మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. తల తిప్పి వారివైపు చూడగానే ఆ గుసగుసలు ఆగిపోయాయి. పిల్లాణ్ణి భార్యకు అందించి నిశీధుణ్ణి సమీపించాడు చిలుకదొర. దిగుబుల్లోడా, ఇదే మన ఇల్లు, ఇక నుంచి నీ ఇల్లే అనుకో, నా సర్వస్వం నీది అని చేయి అందించి కిందికి దింపాడు.
శ్వేతశ్వాలను అశ్వశాలకు తీసుకుపోవటానికి నేనంటే నేనని వంతులు పడసాగారు కోయవీరులందరూ. ఆఖరికి నలుగురు దృఢకాయులు మిగిలిన వారందరినీ బెదిరించి వాటిని జాగ్రత్తగా ఆవలికి గొనిపోయారు. చిలుకుదొర దారి చూపిస్తుండగా ఇంటిలోకి అడుగుపెట్టాడు నిశీధుడు. లోపల అతని కోసం మెత్తటి చర్మాలు పరిచిన ఆసనం సిద్ధం చేసింది చిలుకదొర భార్య గోరింక. దానిమీద ఆసీనుడయ్యాడు నిశీధుడు. గోరింక పళ్ళు ఫలాలు తెచ్చి అతని ముందు ఉంచింది. ఎదురుగా కూర్చొని తినమని బలవంతపెట్టసాగాడు చిలుకదొర. ఇంతలో కొంతమంది కోయవీరులతో టీవీగా లోపలికి వచ్చాడు గూడెపు నాయకుడు పోతురాజు. చిలుకదొర, నువ్వు చేసిన సాహసం మన గూడెపు చరిత్రలోనే శాశ్వతంగా నిలిచిపోతుంది, అందుకు ప్రతిగా మేమేమివ్వగలం అన్నాడు. దొర, నా గొప్పేమీ లేదు, అంతా ఈ బుల్లోడు చేసిన పనే. జరిగిన సంగతంతా వివరించి చెబుతాను, రాత్రికి జాతర జరిపించు జవాబిచ్చాడు చిలకదొర. కడుపు నిండగానే నిద్ర ముంచుకు వచ్చింది నిశీధుడికి. అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆ తరువాత వారు ఏం మాట్లాడుకున్నారో అతనికి తెలియదు. కోయగూడెంలో ఉన్న ఆబాల గోపాలము కొండదేవర విగ్రహం ముందు గుమికూడారు. కొబ్బరి మట్టలతో తయారు చేసిన కాగడాలు ఆ ప్రదేశాన్నంతా పట్టపగలుగా మారుస్తున్నాయి. కొండదేవర విగ్రహం ముందు పెద్ద నెగడు వేయబడింది. దాని ముందు నిలబడి ఉన్నాడు చిలకదొర. ఒకవైపు పిల్లలు కూర్చున్నారు, మరి ఒకవైపు స్త్రీలు. వారిని ఆనుకుని కోయవీరులు ఆసీనులై ఉన్నారు. కొండదేవర పాదాల చెంత వెదురు బద్దలతో చేయబడిన ఆసనాల మీద కోయగూడెపు నాయకుడు, సేనాపతులు అధివసించి ఉన్నారు. నిశీధుడు కూడా వారిలోనే ఉన్నాడు. చిలుకదొర చేతులెత్తగానే అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అందరి వంకా చూసి కొండదేవర విగ్రహానికి నమస్కరించాడు చిలుకదొర. కొండదేవర, జరిగింది నీకు తెలుసు. నేను చెప్పబోయే మాటల్లో అసత్యాలుంటే నా తల 1000 వక్కలు చేయి అని ప్రమాణం చేశాడు. మన గూడెంలో నా హోదా మీ అందరికీ తెలుసు. నా గుంపు బలాబలాలు మీ అందరికీ ఎరుకే. అయినా అదృష్టం నన్ను తిరస్కరించింది. మీ అందరికీ చులకనయ్యాను అంటూ మొదలుపెట్టాడు చిలుకదొర. అంతకుముందు అతన్ని వెక్కిరించిన వారందరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు. పోయిన నా అదృష్ట దేవతను వెతుక్కుంటూ శ్వేతాశ్వాల కోసం బయలుదేరాను. దారిలో ఒక నాగరికుడు కనిపించాడు. మిగిలిన వారందరిలా అతనూ ఒక సామాన్య పట్టణవాసి అని అనుకుని అతని మీద అంబులు ప్రయోగించాను అని ఆగాడు చిలకదొర. కోయలందరూ చెవులు రిక్కించుకొని వినసాగారు. తన దారిన తాను పోతున్న కాలనాగును అదిలించబోతున్నానని నాకేం తెలుసు? అజ్ఞానంతో ఎదిరించాను. ఏమైందో తెలుసా? ఏమైంది, ఏమైంది? ముక్తకంఠంతో అరిచారు కోయలందరూ. ఉన్నట్లుండి ఒక బండచాటుకి దూకి మాయమయ్యాడు. 10 క్షణాలలో నా వెనుక ప్రత్యక్షమయ్యాడు. నన్ను చంపగలిగి ఉండి కూడా చంపకుండా వదిలిపెట్టాడు. అతన్ని ఎదిరించబోవటం బుద్ధి తక్కువని అప్పుడే తెలిసింది. శ్వేతాశ్వాలను సంపాదించటంలో సాయం చేస్తానన్నాడు. చేసిందంతా అతను, అనుసరించి చూసింది నేను. నది దాటి అశ్వాలున్న పాకను సమీపించాం. ఉన్నట్లుండి ఒక వేట కుక్క మామీద పడింది. అప్పుడు ఏం చేశాడు, ఏం చేశాడు? చిలుకదొర అలా ఆగటం వల్ల మరింత కుతూహలంతో గోల చేశారు కోయలు. మీరు కాలనాగు కాటందుకోవటం చూశారా? ప్రశ్నించాడు చిలుకదొర. చూసిన వారందరికీ ఒళ్ళు జలధరించింది. చూడకపోయినా కాలనాగును గురించి విన్నవారు దడదడలాడుతున్న గుండెలతో నిశీధుడి వైపు చూశారు. కాలనాగు వేగం అసామాన్యమైనది. దాని కాటుకు ఎదురులేదు. అడుగో, అక్కడే కూర్చుని ఉన్నాడొక కాలనాగు. అడవి నాగుల కాటుకు మందుందేమోగాని అతని దెబ్బకు తిరుగులేదు అంటూ నిశీధుడి వైపు చూపించి ఆ తర్వాత జరిగిందంతా వివరించాడు చిలుకదొర. కాలనాగు, కాలనాగు అరుపులతో దద్దరిల్లిపోయింది ఆ ప్రదేశమంతా. కోయనాయకుడు లేచి నిశీధుడి చేయి పట్టుకుని
నెగడు ముందుకు తీసుకువచ్చి అందరికీ చూపించాడు. సిగ్గుతో కృంగిపోయాడు నిశీధుడు. అంతమంది ముందు ఏదో మహావీరుడిలా నిలబడటం అతనికి చాలా లజ్జాకారణమైంది. అలాగే తల ఉంచుకుని నిలబడి ఓరచూపులతో అందరినీ చూశాడు. అలా చూస్తున్న సమయంలో స్త్రీలందరి మధ్య ఉన్న ఒక మెరుపు తీగ అతని కళ్ళను జిగేల్మనిపించింది. చటుక్కున తలెత్తి చూశాడు. గుండ్రటి కళ్లతో బుగ్గన వేలుంచుకుని అతని వంకే చూస్తున్నదామె. ఇద్దరి చూపులు కలుసుకుని క్షణకాలం అలాగే నిలిచిపోయాయి. నిశీధుణ్ణి చూసి చిరునవ్వు నవ్వి తల వంచుకున్నదా మెరుపుతీగ. నిశీధుడు చుట్టూ ఉన్న ప్రపంచం మాయమైపోయింది. అతని కళ్ల ముందు ఆ మూర్తి ఒక్కటే కనిపించసాగింది. తెల్లవారింది. గోరింక మేలుకొలుపుతో లేచి కనులు నులుముకుంటూ బయటకు వచ్చాడు నిశీధుడు. అంతవరకు ఓపికగా అతని కోసం ఎదురుచూస్తూ కూర్చున్న కోయవీరులందరూ ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. వారెందుకు వచ్చారో అర్థం కాక అయోమయంగా చూశాడు నిశీధుడు. రెండు బలమైన అశ్వాలను తీసుకువచ్చి నిశీధుడి ముందు నిలబెట్టాడు నాయకుడు. కాలనాగు, నీలాంటి సాహసికి ఇటువంటి బహుమానం చాలా చిన్నదే అయినా నా తృప్తి కోసం నీవు అంగీకరించక తప్పదు అని పక్కకు తొలిగాడు. ఆ తరువాత కోయ సైన్యాధిపతులు వరుసగా తమ బహుమతులను అతని పాదాల చెంత ఉంచారు. అర్ధఘడియసేపు జరిగిందా బహుమతి ప్రధానోత్సవం. కత్తులు, బాణాలు, గుర్రపు జీనులు, కొయ్య సామానులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి నిశీధుడి ముందు. ఉన్నట్లుండి అక్కడ నిలబడిన వారందరూ దూరంగా తొలగి నిలబడ్డారు. మత్తగజంలా అడుగులు వేస్తూ వచ్చాడొక ఆజానుబాహుడు. కండలు తిరిగిన శరీరంతో కొండలనైనా పిండి కొట్టగల బలవంతుడని మొదటి చూపులోనే తెలిసిపోతోంది. భీమన్న, భీమన్న, గుసగుసలు ఎక్కువైపోయాయి. సరాసరి నిశీధుడి ముందుకు వచ్చాడు భీమన్న. వీపుకు వేలాడుతున్న అంబుల పొదిలోనించి ఒక పొడుగాటి ఈకను తీసి ముందుకు జాచాడు. కాలనాగు, పేదవాణ్ణి, ఇంతకుమించి నేను ఇవ్వగల బహుమానం ఏమీ లేదు. నీకోసం ఈరోజే కొండ చిలువను చంపి తీసుకువచ్చాను ఉరుములాంటి కంఠంతో అన్నాడు. బుల్లుడా, అందుకో. నిశీధుడి వెన్ను తట్టి హెచ్చరించాడు చిలుకదొర మెల్లిగా. యాంత్రికంగా చేయి జాపి ఆ ఈకను అందుకున్నాడు నిశీధుడు. ఎంత టీవిగా వచ్చాడో అదే మాదిరి వెళ్లిపోయాడు భీమన్న. ఒక్కరొక్కరుగా కోయవీరులందరూ సెలవు పుచ్చుకొని ఆ ప్రదేశాన్ని వదిలారు. వచ్చిన బహుమతులన్నీ ఎంచి లోపలకు చేరవేయటంలో సతమతమైపోసాగింది గోరింక. చిలుకదొరను చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకుపోయాడు నిశీధుడు. దొరా, ఇదంతా ఏమిటి? నాకేం అర్థం కావటం లేదు అన్నాడు. నిశీధుడి ముఖం చూసి పకపకా నవ్వాడు చిలుకదొర. బుల్లోడా, వారందరూ నిన్ను ఏమని సంబోధించారో విన్నావుగా? ప్రశ్నించాడు. విన్నాను, అదే నాకు బోధపడటం లేదు. కాలనాగు అంటే? బుల్లోడా, మా పద్ధతులు నీకింకా పూర్తిగా అర్థమైనట్లు లేదు. నిన్న రాత్రి నుంచి నీవు పరజాతివాడివి కాదు, కోయవీరుడిగా పరిగణించబడ్డావు. నీ సాహసానికి తగిన పేరే కాలనాగు. ఇక నుంచి నీ నామధేయం అదే. అది నీకు తెలియపరచటమే ఈ బహుమతులు ఇవ్వటంలోని ముఖ్యోద్దేశం. నేటి నుంచి మాలో ఒకడివి నీవు. మా కష్టసుఖాలలో పాలు పంచుకునే అర్హత, అధికారం నీకు సంక్రమించాయి. ఆ మాటలు విని నిశ్చేష్టుడై నిలబడిపోయాడు నిశీధుడు. కోయలు మహాపరాక్రమవంతులు. నాగరికుల పట్ల వారికున్న అసహ్యం కూడా చాలా ఎక్కువ మోతాదులోనే ఉంటుంది. అటువంటి వారు తనను ఒక నాగరికుణ్ణి తమలో చేర్చుకున్నారంటే ఏమనుకోవాలి? చిలుకదొర, ఈ గౌరవానికి నేను అర్హుణ్ణేనంటావా అన్నాడు తల వంచుకొని. బుల్లోడా, నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు. రాత్రితో అందరికీ తెలిసిపోయింది. అంతెందుకు? భీమన్న వచ్చి నీకు బహుమతిచ్చాడంటే నువ్వు వీరాధి వీరుడి కిందే లెక్క. అవును, ఆ భీమన్న ఎవరు? భీమన్న ఒక భీముడే బుల్లోడా. ఈ కోయగూడెంలో కానీ మరే చెంచుగూడెంలో కానీ అటువంటి వీరుడు లేడు. అయితే అతనిది చిత్రమైన స్వభావం.
ఇంత వయసొచ్చినా పెళ్ళి పడాకులు లేవు. ఎంతసేపు తను సంపాదించింది అందరికీ పంచిపెడుతూ ఉంటాడు. గౌరవాలు బిరుదులు అతనికి నచ్చవు. చాలా నిరాడంబరంగా ఉంటాడు. ఒకసారి చెంచులతో పోరాటం జరిగింది. ఆ సమయంలో భీమన్నతో పాటు ఇద్దరు కోయవీరులు ఉన్నారు. వారి ముగ్గురిని అదను చూసి కమ్ముకున్నారు 100 మంది చెంచువీరులు. బ్రహ్మాండమైన పోరాటం జరిగింది. భీమన్నతో ఉన్న ఇద్దరు కోయవీరులు అశ్వాలమీద నుంచి పడిపోయారు. వారు మరణించారనుకొని సందు దొరకగానే తప్పించుకుని గుర్రాన్ని పరుగులు తీయించాడు భీమన్న. కొంత దూరం వచ్చి వెనుతిరిగి చూశాడు. చనిపోయారనుకున్న స్నేహితులిద్దరూ కొన ప్రాణాలతో చెంచుల్ని ఎదురిస్తున్నారు అతన్ని వెంటాడనీయకుండా. అతని కళ్ల ముందే ఆ ప్రయత్నంలో అశువులు వీడారు. ఆనాటి నుంచి తిరిగి ఆ 100 మంది చెంచులను చంపేదాకా అశ్వం ఎక్కలేదు భీమన్న. చిన్న కత్తి తప్ప మరే ఆయుధాలు ధరించలేదు. 3 నెలల పాటు మౌనవ్రతం పట్టాడు. దారి కాచి పుంత కాచి ఆ రోజు తమ మీద దాడి చేసిన చెంచు గుంపును హతమార్చాడు. తరువాత కొన్ని నియమాలు సడలించుకున్నా ఇంకా ఒంటరిగానే ఉన్నాడు. భీమన్న చరిత్ర పూర్తిగా చెప్పి గట్టిగా నిట్టూర్చాడు చిలుకదొర. ఆ కథ నిశీధుడి గుండెలను కదిలించింది. భీమన్న వస్తుంటే అందరూ ఎంత గౌరవం చూపించారో గుర్తుకు వచ్చింది. భీమన్న వంటి స్నేహితుడు ఒక్కడుంటే చాలు, జన్మ ధన్యమవుతుంది అనుకున్నాడు నిశీధుడు. కోయగూడాన్ని ఆనుకుని ఒక చిన్న చెరువు ఉంది. కోయపడుచులు నీటి కోసం ఆ చెరువు దగ్గరకే వస్తారు. ప్రతి ఉదయం అలా వచ్చిన కోయపడుచులతో ఆ ప్రదేశమంతా కళకళలాడుతూ ఉంటుంది. సరిగ్గా వారు నీటి కుండలతో గూడెంలోకి వచ్చే దోవలోనే కాపు వేసి కూర్చుంటారు కోయ యువకులంతా. తమకు నచ్చిన పడుచు రాగానే నిలువ వేసి తమ కోరిక వెల్లడిస్తారు. ఆమెకు అంగీకారమైతే పోయి ఆమె తండ్రితో సంప్రదించి తగిన కట్నం చెల్లించి ఆమెను భార్యగా పరిగ్రహిస్తారు. అది వారి ఆచారం. ఆ రోజు అదే దారిలో కాపు వేశాడు నిశీధుడు. అతను కోయగూడానికి వచ్చి ఒక పున్నమి గడిచింది. వారితో కలిసిమెలిసి తిరగటం వల్ల వారి పద్ధతులన్నింటినీ తెలుసుకున్నాడు. అలాగే సంచరించసాగాడు. చెంచులను ఎదిరించి శ్వేతస్వం సంపాదించిన వీరుడిగా అతనికి విపరీతమైన గౌరవం లభించింది. మొదటిరోజు జాతరలో చూసిన సుందరిని గురించి మెల్లమెల్లగా పూర్తి వివరాలు సేకరించాడు. ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ రోజు పుంతలో మాటు వేశాడు. ఒకరి తర్వాత ఒకరిగా కోయపడుచులు గూడెంలోకి రాసాగారు. అందరికన్నా ఆఖరున వచ్చిందా మెరుపుతీగ. దగ్గరికి రానిచ్చి దారికి అడ్డం నిలబడ్డాడు నిశీధుడు. భుజం మీది కడవను నడుం మీదికి చేర్చుకుని కాటుక కళ్లతో ఓరగా చూసి తల వంచుకున్నదామె. ఆ చూపుకి తడబడిపోయాడు నిశీధుడు. అంతవరకు మనసులో వల్లించుకుంటూ వచ్చిన మాటలన్నీ మరిచిపోయి మౌనంగా నిలబడిపోయాడు. కాలనాగు, దారికి అడ్డం తొలగు, ఇంటి వద్ద చాలా పని ఉంది, మెల్లిగా కాకలి స్వరంతో అన్నదామె. సుందరి, నన్ను పరిణయం. ఎలాగో గొంతు పెకలించుకుని ఆ 3 మాటలు ఉచ్చరించాడు నిశీధుడు. ఆ తరువాత మాట్లాడటం చేతకాలేదతనికి. తెల్లటి పలవరస కనిపించేలా నవ్విందామె. కాలనాగు, ఒక తెల్లగుర్రం తెచ్చినంత మాత్రాన గొప్పవాణ్ణైపోయాననుకుంటున్నావా అన్నది వెక్కిరింపుగా. నిశీధుడి ముఖం ఎర్రబడింది. నిజమే, ఏదో అదృష్టం బాగుండి ఆ అశ్వాలు దొంగలించగలిగాడు. ఆలోచిస్తే అందులో తన సాహసం కన్నా అదృష్టదేవత కటాక్ష వీక్షణాల బలమే ఎక్కువ ఉంది. ఈసారి తలవంచవలసిన వంతు అతనిదయింది. అతన్ని తప్పుకొని గూడెంలోకి వెళ్ళిపోయింది ఆ సుందరి. క్షణాలమీద ఆ వార్త గూడెమంతా తెలిసిపోయింది. పులిరాజు కూతురు కాలకన్య కాలనాగును తిరస్కరించింది అని పెద్దలు చిరునవ్వులు చిందించారు. పెళ్లికాని పడుచులు మూతులు విరిచారు. రోజులు దొర్లిపోసాగాయి. కోయగూడెంలో నిశీధుడి జీవితం ప్రశాంతంగా గడిచిపోతోంది.
అయినా అతని హృదయాన్ని పట్టి పీడిస్తున్న కోరికలు రెండు ఉన్నాయి. కాలాస్వాన్ని సంపాదించాలి, కాలకన్యను పరిణయమాడాలి. కోయవీరులతో వేటలకు పోయే సమయంలో కాలాస్వం కోసం వెతికేవాడు. ఎటువంటి పని లేని సందర్భాలలో తానే స్వయంగా దాన్ని వెతుకుతూ ఉండేవాడు. వెతకగా వెతకగా కొంతకాలానికి కాలాస్వం అతని కళ్ళపడింది. ఆ రోజు కోయగూడెపు నాయకుడు పోతురాజు, చిలుకదొరలు అతని పక్కనే ఉన్నారు. ఒక కొండలోయలో నుంచి వారిని గమనించి దూరంగా పారిపోయిందొక అడవి గుర్రాల మంద. వాటిలో ఉన్నది కాలాస్వం. దానిని చూడగానే కళ్యాణి, కళ్యాణి అని అరుస్తూ శ్వేతాస్వాన్ని అటువైపు పరుగు తీయించాడు నిశీధుడు. కాలాస్వం ఒక్క క్షణమాగి అతని వైపు తలతిప్పి చూసింది. తిరిగి పొదలలోకి పోయి అదృశ్యమవుతున్న తన సహజీవులను చూసింది. మరుక్షణం స్వేచ్ఛగా తిరగాలనే కోరిక ప్రబలం కాగా ముందుకు దూకి శరవేగంతో మాయమైపోయింది. శ్వేతాస్వాన్ని ఎంత వేగంగా పరుగులు తీయించినా దాన్ని అనుసరించలేకపోయాడు నిశీధుడు. బరువెక్కిన గుండెలతో అలాగే నిలబడిపోయాడు. తన్ను గుర్తించింది కాలాస్వం. అయినా పారిపోయి దూరమైందన్న విషయం అతనికి బాధాకారణమైంది. ఏంది బుల్లోడా, ఒక గుర్రం కోసం ఇంత బాధపడాలా? అన్నింటినీ మించిన తెల్లగుర్రం నీకుండగా ఇంకా వ్యసనమెందుకు? నిశీధుడి భావాలను గుర్తించి అన్నాడు చిలుకదొర. దొర, ఆ కాలస్వం నాకు చిక్కిన రోజు ఇలాంటి తెల్లగుర్రాలతో నాకు అవసరమే లేదు. దాని ముందు ఇవి సూర్యుడి ముందు దివిటీలాంటివి అన్నాడు నిశీధుడు. వారికి తన కథ వినిపించాడా రోజు. అయితే మన వారందరికీ చెబుదాం, 4 రోజుల్లో కాలాస్వం నీ ఇంటి ముందు ఉంటుంది, భరోసా ఇచ్చాడు నాయకుడు పోతురాజు. దొరా, అలా నా కాలస్వం తెచ్చిన వాడికి ఈ శ్వేతస్వాన్ని కానుకగా ఇస్తానని చెప్పు. నాకున్న సంపదలో సగభాగం అతనిదే. కోయదొర భరోసాతో కాలస్వం తనకు లభించి తీరుతుందన్న నమ్మకం కలిగింది నిశీధుడికి. వారు గూడానికి తిరిగి వచ్చిన 10 క్షణాలలో గూడెమంతా తెలిసిపోయిందా వార్త. కొండల్లో తిరుగుతున్న కాలస్వాన్ని తెచ్చిన వారికి శ్వేతస్వాన్ని బహుకరిస్తాడట కాలనాగు. జట్లు జట్లుగా బయలుదేరారు కోయవీరులందరూ. రాత్రనక పగలనక వంతులు వేసుకుని కాలాస్వాన్ని వెతకసాగారు. కాని తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు నిశీధుడి కోరిక నెరవేరకముందే మరొకటి జరిగింది. నాయకుడి ఇంటి ముందు వెదురుబద్దలతో చేయబడిన ఆసనాల మీద కూర్చుని ముచ్చట్లాడుకుంటున్నారు పోతురాజు, చిలుకదొర, నిశీధుడు, మిగిలిన కోయ సైన్యాధిపతులందరూ. ఇంతలో కాలాస్వాన్ని వెతకటానికి పోయిన యువకుల్లో ఇద్దరు శరవేగంతో అశ్వాలను పరిగెత్తించుకుంటూ గూడెంలోకి వచ్చారు. దొరా, దొరా అని అరిచారు అశ్వాలు దిగకముందే. శత్రువులు వచ్చి పడుతున్నారేమో అనుకుని అందరూ హడావిడిగా లేచి నిలబడ్డారు. గుర్రాలు ఆగకముందే కిందికి దూకి పరిగెత్తుకు వచ్చారు ఆ యువకులు ఇద్దరు. దొరా, తెల్లకొండ లోయలో బ్రహ్మాండమైన అడవి దున్నల మంద ఆగి ఉంది అన్నాడొక యువకుడు. ఆ మాటలు విని చిరాకుగా ముఖం పెట్టాడు పోతురాజు. వేట సమృద్ధిగా ఉందని చెప్పటానికి ఇంత హడావిడి చెయ్యాలా అన్నట్లు చూశాడు వారి వంక. అది కాదు దొరా, ఆ మందలో ఒక తెల్లదున్న ఉంది అన్నాడు రెండవ యువకుడు. ఆ మాటతో మరొక్కసారి ఉలిక్కిపడి నిలబడ్డారందరూ. అడవి దున్నలన్నీ నల్లగానే ఉంటాయి, వాటి రంగుల్లో మార్పు ఉండదు. కాని తెల్లదున్నలుండటం అరుదు. అటువంటి దున్నకు మంత్రశక్తులు ఉంటాయని వారి విశ్వాసం. ఆ తెల్లదున్న చర్మం ఏ గూడెంలో ఉంటే ఆ గూడెం మీద శత్రువులు దండెత్తలేరు. ఎటువంటి బాధలు భయాలు లేకుండా సుభిక్షంగా ఉంటారు గూడెపు వాసులంతా. తెల్లదున్నను ఎవరూ చంపలేరు, అది ఎవరికీ అందదు. దాన్ని చంపినవాడు మహావీరుడి కిందే లెక్క. వేట ఏర్పాటు చేయటానికి కదిలిపోయారు అందరూ. ఇంటికి తిరిగి వస్తూ నిశీధుడికి ఆ వివరాలన్నీ అందించాడు చిలుకదొర. నిశీధుడి కళ్లలో కాలకన్య మెదిలింది. శ్వేతాశ్వాలను సంపాదించటం తన వీరత్వానికి చిహ్నం కాదన్నది కాలకన్య. కనీసం ఈ తెల్లదున్ననైనా పడగొడితే ఏమంటుందో చూద్దామనుకున్నాడు.
విశాలమైన మైదానంలాగా ఉంటుంది తెల్లకొండలోయ. అందులో పచ్చిక సమృద్ధిగా ఉంది. కొండ మొదళ్ల నుంచి ప్రవహించే వాగుల వల్ల నీటికి కొదువ ఉండదు. అందుకే అక్కడ ఆగింది ఆ అడవి దున్నల మంద. కొండచెరియల్లో నిలబడి నల్ల సముద్రంలా కనిపిస్తున్న ఆ మందను చూశారు కోయవీరులు. వారి కళ్ళు తెల్లదున్నను అన్వేషిస్తున్నాయి. కనిపించిందది కొంతసేపటికి. ఆ మహాసముద్రం మధ్యన ఉంది. వెంటనే కేకలు పెడుతూ తమ అశ్వాలను ముందుకు దూకించారు కోయవీరులందరూ. ఆ వేగానికి మంద వెలుపల ఉన్న దున్నలు తొలగి దారి ఇచ్చాయి. అశ్వాలు మందలో ప్రవేశించి అడవి దున్నలతో పాటు కదలసాగాయి. కోయవీరుల బాణాలు రివ్వురివ్వున ప్రయాణించసాగాయి. మూడడుగుల పొడవున్న యుద్ధ బాణాలవి. అవి తగిలిన దున్నలన్నీ దెబ్బకు కిందికి వాలిపోతున్నాయి. పోటీలు పడి వేటాడుతున్నారందరూ. క్రమంగా తెల్లదున్నను కమ్ముకు వస్తున్నారు. అందరితో పాటు నిషేధుడు కూడా అరుస్తూ ముందుకు సాగాడు. ఆయుధ విద్యలన్నీ నేర్చి ఉన్నా ఆ యుద్ధ బాణాలను ప్రయోగించటం అతనికి చేత కాలేదు. రెండుసార్లు రెండు దున్నల మీదికి బాణాలు వదిలాడు. అవి వాటి గుండెల్లో దిగబడటం పోయి కొమ్ములకు తగిలి దూరంగా పోయాయి. తన అసక్తతకు సిగ్గుపడి తల ఉంచుకున్నాడు నిషేధుడు. ముఖం ఎర్రబడింది. తన పక్కనే నలుగురు కోయవీరులు గుసగుసలాడుకోవటం గమనించాడు. మహావీరుడు కాలనాగుకు బాణం వదలటమే చేతకాదు అంటున్నారని తలచి మరింత తడబడిపోయాడు. సామాన్యమైన మహిషాలనే చంపలేని తను తెల్లదున్నను ఏం చంపగలడు? అది అసంభవం. ఈ నలుగురు తన అసక్తతను గూడెంలో చెప్పక మానరు. అది అందరికీ తెలియకపోదు. ఇక కాలకన్య తనకేం దక్కుతుంది? గుండెలను ఆక్రమించుకుంటున్న నిరాశ నిస్పృహ తరంగాలకు లోనై శ్వేతాశ్వాన్ని మడమలతో గట్టిగా నొక్కాడు. అంతవరకు అతని చేతిలో అటువంటి బాధ అనుభవించలేదా చిన్నారి గుర్రం. తన అసమ్మతి తెలియచేస్తున్నట్లు గట్టిగా సకిలించి ముందుకు దూకింది. సరాసరిపోయి తెల్లదున్న ముందు ఆగింది. తల వంచి కొమ్ములను ముందుకు జాచి బుసలు కొట్టింది తెల్లదున్న. గిట్టలతో నేలను దువ్వుతూ రెండు క్షణాలు నిషీధుడి వైపు చూసింది. పర్వతంలాగా ఉన్న దాని అవతారం చూసి నిషీధుడి ఒళ్ళు జల్లుమంది. సర్వాంగాలు కంపించసాగాయి. గిట్టిగా రంకెవేసి తల వంచి తెల్లగుర్రం మీదికి దూకిందది. శ్వేతస్వం అందుకు సిద్ధంగానే ఉంది. వెంటనే చెంగున పక్కకు దూకి తెల్లదున్న దాడి నుంచి తప్పించుకుంది. ఆ సమయంలోనే బాణం ఎక్కుపెట్టబోతున్నాడు నిషేధుడు. ఆ అదటుకు జీనులోనించి జారి కింద పడిపోయాడు. గుర్రపు స్వారీ బాగా తెలిసినవాడు కావటం చేత నేలమీద పడకుండా నిలదొక్కుని నిలవగలిగాడు. చేతిలోని ధనస్సు ఎగిరి అవతల పడిపోయింది. దట్టీలో ఉన్న చురకత్తి తప్ప మరే ఆయుధం అతని వద్ద లేకుండా పోయింది. నిషేధుడు పడిపోయాడని గ్రహించి గిరుక్కున వెనుతిరిగి అతన్ని సమీపించింది శ్వేతాశ్వం. అప్పటికే సమయం మించిపోయింది. తన దాడి నుంచి శత్రువు తప్పించుకున్నాడన్న కోపంతో వెనుతిరిగి శరవేగంతో నిషేధుడి మీదికి దూకింది తెల్లదున్న. చురకత్తితో ఆత్మరక్షణ చేసుకోవటం కన్నా వేరు గత్యంతరం లేకపోయిందతనికి. చురకత్తిని కుడిచేతితో బిగించి పట్టుకొని దాన్ని ఎదిరించి నిలిచాడు. మిగిలిన కోయవీరులందరూ దూరంలో ఉన్నారు. వారి మార్గానికి అడ్డంగా నిలబడిన అడవి దున్నలను తప్పించుకుని రావటం చాలా కష్టం. వారా ప్రయత్నంలో సతమతమైపోతున్నారు. అయినా నిషీధుడు అశ్వాన్ని వదిలి తెల్లదున్నను ఎదిరించటం వారి కంటపడింది. అతని సాహసానికి అచ్చెరువుంది. ఎక్కడి వారక్కడ నిలబడిపోయారు. అడుగు పక్కకు వేసి అవయవాలన్నీ బిగించి నిఠారుగా నిలబడ్డాడు నిషీధుడు. ఆఖరి క్షణంలో ఆ పని చేయటం వల్ల తెల్లదున్న పక్కకు తిరగలేకపోయింది. దాని కొమ్ములు నిషీధుడికి గీచుకుంటూ ముందుకు పోయాయి. వెంటనే బలమంతా ఉపయోగించి చురకత్తెత్తి దాని మెడమీద పొడిచాడు. ఆ దెబ్బకు మరింత క్రోధంతో వెనుతిరిగింది తెల్లదున్న. బుసలు కొడుతూ అతని మీదికి లంఘించింది. ఈసారి పక్కకు తప్పుకునే అవకాశం లేక చురకత్తిని నోటితో బిగించి రెండు చేతులతోనూ దాని కొమ్ములు పట్టుకున్నాడు. బలమంతా ప్రయోగించి
ఆపటానికి ప్రయత్నించాడు. నిశీధుణ్ణి గుడ్డబొమ్మను విసిరినట్లు విసిరిపడేసింది తెల్లదున్నా.